గాలి మాట్లాడలేకుంట హనుమంతపూర్లో 160 ఎకరాలు కబ్జా పెట్టిండు రమ్మను. నేను ఇక్కడ ఇదే వేదిక నుంచి మా ముస్లిం సోదరుల ముందు నన్ను ఎన్నుకున్న ప్రజల ముందు ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. మా బండి సంజయ్ గారు, నేను మామూలు ఎమ్మెల్యే, నా ఓట్లేసి సేవ చేసిన భాగ్యం లభించింది. మా ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చిండ్రు, మా ప్రజలు నాకు గెలిపించారు. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదం, ఇక్కడ గెలిచిన ప్రజల ఆశీర్వాదం. నేను ఏంటి, నేను ఒక ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక ఎంపీలు, నేను అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడ 120 ఎకరాలు ఒక గుట్ట ప్రభుత్వం ఉన్నా, మరో 120 ఎకరాలు తప్పును అనేది. 60 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నది, మిగతా 60 ఎకరం కొనుగోలు చేసిండు. ఒక్క గుంట భూమి ఉన్నా, ఒక్క గుంట భూమి ఉన్నా, నేను నా ఎన్నుకున్న ప్రజల ముందర చెప్తున్నా. వాళ్ళ ముందర నేను ముక్కు నాలుగు రాసి జనగామ చదువుతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు ముక్కు నాలుగు రాసి రాజీనామా చేసి మా అంబేద్కర్ గారి కాళ్ళ మీద పెట్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చేతాను. నేను మామూలు ఎమ్మెల్యే, నేను ముక్కు నాలుగు రాసి రాసి రాజీనామా చేసి మా అంబేద్కర్ ఎంపీలు గాలి మాట్లాడలేకుండా హనుమంతపూర్లో 160 ఎకరాలు కబ్జా పెట్టిండు రమ్మను. నేను ఇక్కడి ఇదే వేదిక నుంచి మా ముస్లిం సోదరుల ముందు నన్ను ఎన్నుకున్న ప్రజల ముందు ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. మా బండి సంజయ్ గారు, నేను మామూలు ఎమ్మెల్యే, నా ఓట్లేసి సేవ చేసిన భాగ్యం లభించింది. మా ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చిండ్రు, మా ప్రజలు నాకు గెలిపించారు. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదం, ఇక్కడ గెలిచిన ప్రజల ఆశీర్వాదం. నేను ఏంటి, నేను ఒక ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక ఎంపీలు, నేను అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడ 120 ఎకరాలు ఒక గుట్ట ప్రభుత్వం ఉన్నా, మరో 160 ఎకరాలు తప్పును అనేది. 60 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నది, మిగతా 60 ఎకరం కొనుగోలు చేసిండు. ఒక్క గుంట భూమి ఉన్నా, ఒక్క గుంట భూమి ఉన్నా, నేను నా ఎన్నుకున్న ప్రజల ముందర చెప్తున్నా. వాళ్ళ ముందర నేను ముక్కు నాలుగు రాసి జనగామ చదువుతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు ముక్కు నాలుగు రాసి రాజీనామా చేసి మా అంబేద్కర్ గారి కాళ్ళ మీద పెట్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చేతిలో పెడతాను.